అచ్చలంబలం లోకల్ యాక్టివిటీస్ని తర్వాత పెట్టడం డిసెంబర్ తొమ్మిదిగా. ఇక్కడ ఈరోజు ఉదయాన్నే ఆత్మసిద్ధి పొందించుకోవడం అందరి వల్ల భారీ ఎత్తున చేపలు చదువుకోవడం, ఇంకో మా ఊళ్ళో మా లోకల్ మత్స్యకారులు మాకు ఇన్ఫామ్ చేశారు. సో ఇది చూసి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి ఆల్రెడీ అధికారులు కూడా కమ్యూనికేట్ చేశాను, వాట్సాప్లో పంపించాను. ఇలా పదే పదే ఆమెకి ఫార్మాసిటీ నుంచి అధికారులను ఎటువంటి ట్రీట్ చేయకుండా పంపించడం వల్ల భారీ ఎక్కువ చేపలు నష్టపోతున్నాయి. సో ప్రొడ్యూసర్ కంట్రోల్ బోర్డు వాళ్ళు దీనిపైన తగిన యాక్షన్ తీసుకొని ఇలాంటి ఎప్పుడు పునరావృతం కాకుండా స్థానిక మత్స్యకారులకు ఇలా నష్టం జరగకుండా దీనిపైన ప్రాపర్ ఎంక్వైరీ చేసి విచారణ జరిపి స్థానిక మత్స్యకారులకు న్యాయం చేపిస్తారని, ఇలా మత్స్య సంపద నష్టపోకుండా కంపెనీపై కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.